हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्स्क्राइब मै ఛానల్। పాలు మా దగ్గర ఎక్కడ ఉంటే చెప్పుది, రంగులు వేసి వేసి అది పాలు చేస్తాను. పాకడపు లోపల కొడుకులు లేరు, బిడ్డలు లేక బాయే పాలుంటే పోయి బిడ్డ అడిన వన్న లేదు, పాలు పడలేదు, నా బిడ్డ ఏడుతా, నా బిడ్డ ఎత్తుకొని మన వేడికి వచ్చింది. అద్దురాలన్న కొడుక ఈ కొంపల దారవయ్య గురు అంటే, బిడ్డో 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 బిడ్డో, మీరు ఇద్దరు అక్క జిల్లాలు ఒక్కింత పడితే మీ అత్తగారికి 780 ఎకరాల భూమి ఉండదని మా అత్త నిల్లకి దారవచ్చు. మంచి మంచి భూమి అంతా మా నీ దారం చేసి అడ్డ రాగడి ఓ గడ్డ రాగట్ల పుచ్చ చెట్లు వేస్తే పుచ్చట్లు ఇంత ఇంత పుచ్చకాయలు. ఓ నేను దోసెట్లు పెడితే దోసకాయలు ఇంత ఇంత పొడుగు దోసకాయలు, కంత మంచి పూయి కంత మంచి పూయి దానం చేసిండ్లు. ఎవరి అత్త పాప కారముండ బట్టి కారముండ కన్న కొడుకులే కాలేకి తన్నీ సేతి కొట్టిందాట. ఆ ఊరిన మనం ఎత్తుకుంటే నీ ప్రాణం పోతుందో నా ప్రాణం పోతుందో బిడ్డ ఎత్తున్నాను మా ఇంటి కట్టే మా ఇంటి దాసి గంజిపోతాం, అన్నం పెడతాము, కోడలు అంటే గిట్టేసేయ. మరి మా మొగలే కాదన్నారు, మేము ఎత్తుకుంటే మా మొగలు ఒక్కటి రచన అందరు బాగా నేర్చుకోండి. మంగళం మంగళం కట్టావు, నువ్వు సాల్ చెప్తా రావు, నువ్వు వచ్చే మాట్లాడి పింఛీలు బంద్ చేపిస్తావు. కేసీఆర్ నా బిండాడు రాలి, కేసీఆర్ ఉంచుకుంటే నీకేమని అడిగారా, ఎన్ని వస్తాయి అనుకుంటారు? ఓ నీ పంచరు మంచిగా కేసీఆర్ ఉంచుకుంటే రాజ్యమే మనదైద్ది. మంచి రా 3000 చేస్తాంది, 3000 పదార్లు బిడ్డలు ఏ బాయిల పడే వాళ్ళు ఇద్దరు కూడా నీళ్ళ పెట్టారు.
ఆ పోరిని బాయిరేయి ఎందుకు అంటే నువ్వు మా ఇంటి కాడ మా బట్టలు పిండాలి ఆకులుడు వాలి అల్లాలి అన్నం వండాలి కూర వండాలి నువ్వు వండాలి అయ్యయ్యో కోడలా కోడలా సూర్యవతి కోడలా చంద్రవతి నా కోడన్లు నా కొడుకులు అంటే మొగోళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర వీయకున్న ఆడవాళ్ళ గుణం అటువంటి అర్లకల్ల గుణం నా కోడలు నా దగ్గర తీస్తారు కావచ్చు అని చెప్పి నా బిడ్డనెత్తుకుని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఉన్న గట్టిని కొట్టిల్లో కొట్టినాడు చేస్తారు మెడల మీదే చెయ్యే చిల్లెల్లో కొడతాను నా కొడుకులు నా కోడలు ఒక తంతగా చిన్నరే నా బిడ్డను ఎత్తుకొని రాజ్యం లేకున్న మంచిదే ఈ దేశంలో నేను ఉండకున్నా మంచిదే నేను కులం తక్కువ పేరు చెప్పి నా బిడ్డను అన్నందుకు ఆగు ఇండ్ల పొంట తిరిగి పైసో పావులో అడకచ్చి పాలడకచ్చి కులం తక్కువ పేరు చెప్పి నా బిడ్డను పెంచి పెద్ద చేసుకున్న దాన్ని కావాలి నా బిడ్డను పేరుకి తెచ్చిన దాన్ని కావాలి కీర్తికి తెచ్చిన దాన్ని కావాలి ఆ బిడ్డను ఎత్తుకొని వాడల వీడల పొన్న బయలెల్ల వట్టనే అమ్మా చూడండి జనులారా లోక బంధవులారా చూడండి జనులారా లోక బంధవులారా చూడండి జనులారా అవలారా మీ ఇల్ల పొంట వస్తాందా దానం ఏ తలనుంట దానం ఏంట దానం ఏ తలనుంట దానం ఏంట అమ్మా వాడాలా పొన్నానైనా ఆ కరలో యాది చేయు మరి బాగా కరలో యాది చేయు.
అమ్మా నాన్న బాబాని పిలుస్తాను అటువంటి వాళ్ళని కళ్ళని చూసింది
అయ్యో మా బాబుకదే ఉన్నది మా నాయన గారన తెలియడే మరి ఆ బిడ్డకు మాత్రమే కదా అప్పుల్లో గానాచరాలి మరి పన్నెండేళ్ల బిడ్డని మాత్రమే కదా గోట ఒంటి అన్నవాడు కోడి ఆ గోట ఒంటి తల్లి వేడి కట్టండి విద్య मन तातवाड़ तिगे पालन कच्ची आ बिडक ओसकटी बिडक बिडक ओसी सारी पे बिडनी बिडन रोजल कड़ता आ पिल्ल दूड़ अटे ऊर्जा शिवन गुंट तिगे पट्टी कच्ची पत्ल वरसी पत्ल किडन वे अयो ना बिडल अयो मंदर बिडल पे पेर्ल पीलुटार ना बिड पेर इपड़क ऐद पिछले ना बिड पेर ना बिडन पीवाल आट आड़कने बिडन अलोची इवा चुट शुक्रवार सकड़े पा बिड पेर ऐद पिल को ताण पोसी चुट शुक्रवार सकड़े पा बिड पेर पे अपरूप बिड అన్నగుల్లల పూయల ఏసే నువ్వు అపరూపంగా నా గర్భసాన పుట్టినవు అపరూప సుందర దేవని పేరు పెట్టింది నావు అపరూప సుందర దేవని పేరు పెట్టింది ఐదేళ్ల పిల్ల వెరియనమ్మ ఐదేళ్ల పిల్ల ఒకటి ఐదున్న రెండు ఏడేళ్ల పిల్ల ఏడున్న ఒకటి రెండు తొమ్మిది ఏళ్ల పిల్ల पन्ेल पिल परप सुंदर देवी पन्ेल पिल पिल परूप पन्ेल पिल परप सुंदर देवी
అవ్వ అంటే ఎవరు, నాయన అంటే ఎవరు, అన్న అంటే ఎవరు, తమ్ముడు అంటే ఎవరు, చెల్లె అంటే ఎవరు అనేటి అన్ని గుర్తులు తెలిసిపోయింది పన్నెండేళ్ల పిల్లకు. మా తల్లి ఎటువంటి శేకుంతలదేవి, మరి మగు మా తండ్రి లేడా? తెల్లారితే ఊళ్ళకు పోతాంది, పొద్దుగూకితే ఊళ్ళకు పోతాంది, అన్న వడకత్తాంది. మరి మాకు తండ్రి లేడా, మా కులపోలు లేరా, పాలోలు లేరా, మాకు ఉందామంటే ఇల్లు లేదా, తిన్నామంటే కంచం లేదా, పడుకుందామంటే మంచం లేదు, మాకు చూడన చుట్టాలు లేరు, పాడన బంధువులు లేరు. మరి ఇన్ని రోజులు బట్టి నా తల్లిని అడగలే, అందువల్ల మా తల్లిని అడుగుతా. మాకు ఎక్కడెవరు లేకుంటే ఇప్పటి వరకు పన్నెండేళ్ల పిల్లలు పెరిగిన మా తల్లిని అడుగుతా, నన్ను గాని నా తండ్రి దివేయండు అని చెప్పి నా తల్లిని అడుగుతానని మనసులోన పెట్టుకుని ఆ బిడ్డ ఏనాడు తిరిగి చూస్తాను. ఆ తల్లి అన్నవాడికత్తామని వెళ్లిపోయిన తల్లి అన్న వడుక్కోని ఆ గుడి వేటికి రాగా అచ్చేడి తల్లికి ఎదురుగా వచ్చి, అమ్మా అమ్మరోదను గన్న తల్లి, అమ్మరోదను గన్న తల్లి. జోగి సన్నాసలమా, అవ్వా పడుకుందామంటే ఇల్లు లేదు, తిన్నామంటే కంచం లేదు, పడుకుందామంటే మంచం లేదు, అచ్చగల లెక్కన బుచ్చగల లెక్కన గీ అటువంటి గుళ్ళలు నన్ను సాధిపించి పెద్ద చేస్తాను. ఈ ఊరు బయట గుడి మనకి ఇల్లు అయింది అమ్మా, మా మా బాపెడివండి అవ్వా. మనకిల్లు లేదా, మనవరగరేమి ఉల్లి అడక తింటాను గుడి కాడ వంటారా, నా బిడ్డ ఎవరు బాగుందరి ఇవాళ మాత్రం అనగా నీకు నాయనాది కచ్చింది బిడ్డ, ఇన్ని రోజులు బట్టి నీకు చెప్పండి ఎందుకు పెరిగే చెప్పి రెగొట్టె సొంతం అవుతాని నీతోటి నేను చెప్పలేదే విడు, నా బిడ్డ ఎవరు బో పెట్టుకోని ఒక్కొక్క మాట చెప్తానండి. బిడ్డ మీ నాయన మాత్రం అనగానే కుంతరేశుడు, అగో అటువంటి మాత్రం అనగా అగో నువ్వు పుట్టినాక మూడు రోజుల వరకు నీ అయ్యపానం వేయి. బిడ్డ నీకు మాత్రం అనగా ఇద్దరు అన్నలు ఉన్నారు, అన్న సూర్యశీల మహారాజు, అన్న చంద్రశీల మహారాజు. అగో అటువంటి మీ వదిన గనక సూర్యవతి, మీ వదిన చంద్రవతి, అగో అటువంటి గనక ఈ ఊళ్ళలో మీ నాయన గనకనేమి అచ్చగల్ల బుచ్చగల్ల భూములు దానం ఇచ్చిండు, అగో జగల దానం ఇచ్చిండు. పడతల్లి మన్ను వయ్య భూములు వేయ బట్టి నేను పుట్టిన మూడు గడియలకు నేను పుట్టిన మూడు గడియల నాడు ఆ భూమున్న భూములను మందికి దానం చేసాడు మా తండ్రి అని చెప్పి, నువ్వు మన తండ్రి చచ్చిపోతే మన తండ్రి చచ్చిపోతే అన్నలు రాలేదంటాను, మజలు రాలేదంటాను, కొట్టి తిట్టి నువ్వు వెళ్ళిపోతే నిన్ను నన్ను కొట్టి తిట్టి ఇంతకెళ్ళి బయటికెళ్ళి కొడితే నువ్వే ఏడుచుకుంటా పోయి దానం చేసుకున్నాను అంటాను. దానం చేసుకున్న వాళ్ళ ముఖం చూడనని నడి ఊరు లోపల శివుని గుడి లోపల నిన్ను సాధిపించి పెద్ద చేసుకున్న బిడ్డ అన్నావు అవ్వా. అలనాడు నేను పుట్టినాడు ఈ పోరివాడ, ఈ పోరి పాడవాడ, ఎవరి కండవు, ఎవరి పిండవు, ఎవరు సాధాలి, ఎవరు పెంచాలి, మాకేమారాటం అని కొట్టి తిట్టి ఎల్లగొట్టవచ్చు, కానీ ఇంతో అంతో అంతో ఇంతో నీ
ఎత్తి బిడ్డనే చేసుకున్నావు నీ ఎత్తి బిడ్డను నేను పెరిగిన ఇప్పుడు ఎంత దూరం పోయినా ఎన్ని రోజులకు ఉన్నా నీ కొడుకులు నీకైతారు నీ కోడలు నీకైతారు అవ్వా ఎంత దూరం పోయినా నాన్నలు నాకైతారు నా వదిలలు నాకైతారు 90 ఆవిడ వేరే తోడ దొరకదు 20 ఆవిడ వేరే ఎన్నగానో రాదు ఒక తల్లి కడుపులా మేము మూడు చెక్కలై పుట్టినాం అవ్వా చేసుకుంటే పిల్లలు దొరుకుతారు చెడిపోతే ముండలు దొరుకుతారు కంటే పిల్లగాళ్ళు పుడతారు కొంటే మూడు జాగలు దొరుకుతారు దొరుకుతాయి మరి తోడితే బావి కనబడుతుంది కడితే ఇల్లు కనబడుతుంది అవ్వా తోడ పుట్టిన తోడు నాకు తోడు దొరకలే నా కన్నులు ఉన్నారన్న అన్నల వేడికి పోదావే వల్ల ఏడుతుంది అపరూప సుందరి ఏడుతంటే అప్పుడు అయ్యి అటువంటి ఆ తల్లి ఎదురుగా నిలుస్తుంది ఏమన్నది అయ్యో బిడ్డ అనల మీద మన్ను అన్నాడు లంజి అందరు లమ్మిడి అందరు చేసుకున్న పిల్లాని కంటే ఎక్కువ కాలేజీ తన్ని చెయ్యెత్తి కొట్టిరు ముసలితనానికి దసరాయి కన్నట్టు ఈ పోరినందుకు కానీ వయసొచ్చింది అన్నారు వాళ్ళ ఇంటి లోపల నేను ఎట్లా అడుగు పెట్టాలి బిడ్డ నేను వాళ్ళ ముఖం చూడనే అని ఆ బిడ్డతో చెప్పుకుంటా కన్నీళ్ళు ఇస్తా అంటే అవ్వా ఏది ఏమైనా మంచిది నేనున్నానే మన ఇద్దరం పోయేస్తాం అని ఏడిసేడు గవ్వలాంటి కళ్ళు రవ్వలో సిల్పులాడుతా అంటే ఆ కళ్ళీళ్ళు చూసి కన్న తలని తీసుకుని బిడ్డ అపరూప సుందరది మన ఇంటికి పోదాము నేను అన్నల చూసినాన్ని కావాలి అన్నల చూసినాన్ని కావాలి వజ్రాలు చూసినాన్ని కావాలని ఆ తలని తీసుకోవాలి ఇక్కడి దగ్గర చూడు అటువంటి కుంతలేశ్వర నగరు తల్లి కొడుకులకు భయపడి బయట రోజు బంగుళము ఒకటి నిలబడ్డది బిడ్డో మన ఇల్లు కదే బిడ్డ అన్న అన్నని పిలుచుకుంటారు లోపలికి ఇంట్లో నా చెల్ల వచ్చిన దగ్గర తీసుకుంటున్నావు నీ ఎరక నేను ఇంట్లోకి అత్త చెల్లయ్య వచ్చి చెల్ల వేరే గద్దరు ఇచ్చినట్టు మాట్లాడితే నిన్ను బయటికి వెళ్ళి పడితే ఊరికి వచ్చిన ఆశంకలు ఏరు నిన్ను తీసుకొని ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి వెళ్ళిపోయి నిన్ను దాగుకుంటలో ఉన్నది కొడలకు భయపడి తలుపు సాడుకు నిలుచున్నది కన్న తల్లి సరమంచిది తల్లి నువ్వు ఇక్కడనే ఉండు నేను అన్నారని తెలుసుకుంటే ఇంట్లోకి పోతానా అని అన్నరావే అన్న సూర్య కడకొవతల పెట్టి అన్నాని పిలిచినప్పుడు తోడ పుట్టిన అన్నగాడి కళ్ళదు అన్నాని పిలుస్తాంది ఇలా ఊరెక్కడ ఇలా పల్లెక్కడ నా తల్లి లేకపోయా తల్లిపోయా అమ్మా ఎవరమ్మా మీరు ఎవరున్నారో ఎవరమ్మా మీరు ఎవరున్నారో వచ్చి అన్నాన్ని వరస పెట్టుకొని వస్తాన్నాయే నేను నీకు ఎన్నడైపోయినాయే మీరు ఇవ్వలే అని చెప్పి అన్నాడు అన్నప్పుడు ఆడవిల్ల అపరూప సుందరి గుండె వలిగిపోయింది ఎంత మాట అంట అన్నదే నీ తోడగుట్టిన చెల్లెని అన్న నీ కూడవెరిగిన చెల్లెనే ఒక్క తల్లి కడపలో నేను వడవని నీ అన్నదాన్ని కొని పుట్టినదాన్ని అన్నా నీ చెల్లెన చిన్నే నేను అచ్చబుదాన్ని కాదు నేను బుచ్చబుదాన్ని కాదు నీ తోడగుట్టిన చెల్లెనని మరి మిల మిల ఒక చూసుకుంటే కన్నీళ్ళు ఇస్తాను అపరూప తండ్రి కుందరే
మహారాజు మన తల్లి శేకుంతలే వాళ్ళకన్న బిడ్డ ఇంతకెళ్ళి బయటికి వెళ్ళ కొట్టినాడు అని అచ్చగల్ల తీరు పుచ్చగల్ల తీరు అన్న వాళ్ళకి వచ్చి నా తల్లి నన్ను సాధి పెంచి పెద్ద చేస్తే అమ్మ మన అచ్చగల్ల పుచ్చగల్ల అంటే బిడ్డ మన అచ్చగల్లం కాదు చీకలన్న పెద్దోళ్ళు అన్నలు ఉన్నారు అన్నలు పెళ్లి చేస్తే అన్నలు ఉన్నారు నా తల్లితో అడిగితే తల్లి చెప్పినాక మీ బేడిక చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.